गाइस, वेलकम बैक टू अवर चैनल दिव्या क्रिएशंस एंड व्लॉग्स। टुडे वीडियो नन्नी ओक सिस्टर अडिगार अन्नमाट मन की लाइव एला चेयाली अदि चूपिंदी ओकसारी अनि अडिगारु। मन की मामूलुगा 1000 सब्सक्राइबर्स दाटतेने वस्तारन्नमाट मन की लाइव अने ऑप्शन मन की वस्तुंदी स्ट्रीम। सो कानी मन की इंकोक ऑप्शन कूडा उंदी 1000 सब्सक्राइबर्स काकपोयिना कानी मिनिमम 1, 2, 3 सब्सक्राइबर्स उन्ना कानी लाइव अयिते मनं चेयोच्चु। अदि एला अनेदि नेनु मीतो शेर चेसुकोबोतुन्ना। सो वीडियो चूडालंटे दानिकन्ना मुंदु इंका ना वीडियो एवरैना कोत्त वाळ्ळु चूसेवट्लयिते मुंदुगा सब्सक्राइब चेसुकोंडि, अलागे लाइक चेयंडि, शेर चेयंडि अंड अलागे पक्कन उन्न बेल ऐकान् क्लिक चेसुकोंडि। नेनु चेसे प्रति वीडियो मीकु नोटिफिकेशन वस्तुंदि। सो इंकैते मनं వీడియోలోకి వెళ్ళిపోదాం। ఫస్ట్ అండి మనకి యూట్యూబ్లో అయితే లైవ్ ఆప్షన్ అనేది లేదు, మనకి లైవ్ స్ట్రీమ్ అనేది యాక్టివేట్ మనకి 1000 సబ్స్క్రైబర్స్ తర్వాత మనకి ఆన్ అవుతుందండి। బట్ కానీ మనం లైవ్ చేయొచ్చు, మినిమం 1 or 2, 3 సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నా కానీ లైవ్ అయితే చేయొచ్చు। అది ఎలా అనేది నేను ఇప్పుడు చూపిస్తాను। సో దానికోసం ఫస్ట్గా క్రోమ్ పేజీ ఓపెన్ చేయండి। సో క్రోమ్ పేజీ ఓపెన్ చేస్తే హోమ్ పేజ్ అయితే ఇలా వచ్చేస్తుంది। సో డైరెక్ట్గా సెర్చ్ బటన్లో youtube.com అని సెర్చ్ చేయండి। సో నెక్స్ట్ పేజ్ ఇలా వచ్చేస్తుంది। ఆ తర్వాత ఇక్కడ సైడ్కి ఉన్న 3 బటన్స్ క్లిక్ చేశారంటే మనకి ఇలా ఆప్షన్స్ అయితే వస్తాయి। ఇక్కడ కింద వచ్చినట్లయితే డెస్క్టాప్ అని ఒక ఆప్షన్ ఉంది, దాన్ని మీరు క్లిక్ చేసుకోండి। సో మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఇలా డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది। సో చూసారు కదండి, ఇప్పుడు కొద్దిగా మీరు దీని జూమ్ చేశారంటే ఇక్కడ పైన రైట్ సైడ్లో మన ప్రొఫైల్ అనేది కనపడుతుంది। సో మీరు ఒకవేళ ఫోటో పెట్టకపోయింటే మన ఛానల్ నేమ్ అనేది కనిపిస్తుంది। సో మీరు దాన్ని ఓపెన్ చేయండి। సో చేస్తే ఇలా యువర్ ఛానల్ పెయిడ్ మెంబర్షిప్, యూట్యూబ్ స్టూడియో, స్విచ్ అకౌంట్, ఇలా ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి కదా। సో మీరైతే యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయండి, 3rd one। సో యూట్యూబ్ స్టూడియో అయితే ఓపెన్ చేస్తే సో మనకి ఈ ఛానల్ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుందండి। సో ఈ ఛానల్ డాష్ బోర్డ్ దగ్గర ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మనకి నాకైతే 58 ఉన్నారు కానీ నేను చేయొచ్చు। సో అందుకోసం మీరు కూడా ట్రై చేయండి। కంపల్సరీ మనకి 1000 ఉండాలి అనే ఉంది, కానీ మనం యూట్యూబ్ నుంచి ద్వారా అయితే లైవ్ స్ట్రీమ్ అయితే 1000 అబవ్ చేయాలి। బట్ కానీ ఇలా క్రోమ్ నుంచి అయితే మనం 1 or 2, 3 10 మెంబర్ సబ్స్క్రైబర్స్ ఉన్న లైవ్ అనేది చేయొచ్చు। సో మీరు ఇక్కడ రైట్ సైడ్ చూసినట్లయితే మీకు ఒక ఆప్షన్ కనపడుతుంది, క్లియర్గా లైవ్ ఆప్షన్ కనపడుతుంది కదండి। సో అది క్లిక్ చేయండి ఒకసారి। సో గో లైవ్ అని వచ్చేసింది కదా ఆప్షన్ అయితే। సో చూస్తున్నారు కదా, నెక్స్ట్ డైరెక్ట్ హోమ్ పేజ్ డైరెక్ట్గా ఇలా చేస్తుందండి, అది జూమ్లో వచ్చేస్తుంది। మీరు కొద్దిగా జూమ్ బ్యాక్ చేశారంటే సో లోడ్ అవుతుంది, ఒక లోడ్ అవుతుంది। నెక్స్ట్ అయితే ఇలా వచ్చేస్తుందండి డైరెక్ట్గా। మీకు కొంచెం క్లారిటీ కోసం కొద్దిగా జూమ్ చేసి క్రియేట్ ఏ టైటిల్ అని ఉంది కదండి ఫస్ట్, అక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని మీరు లైవ్కి అనేది ఏం నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో అది అక్కడ టైప్ చేయండి। నేను జస్ట్ మీకు చూపించడం కోసం చేస్తున్నా కాబట్టి జస్ట్ టెస్టింగ్ అని టైప్ చేస్తున్నాను, ఓకేనా? సో చూసారు కదా టెస్టింగ్ అని పెట్టాను। అలాగే ఇక్కడ కింద అయితే ఆప్షన్ చూడండి, ఇస్ దిస్ మేడ్ యూ మేడ్ ఫర్ కిడ్స్ అని ఉంది కదా, ఇదైతే ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ ఆర్ నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అంటే మనం ఏమన్నా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా, కనీసం ఈ ఏజ్ వాళ్ళు చూడాలని ఉందా, అలా ఏమన్నా అంటే మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు। మనం అయితే ఏం లేదు, పిల్లల కోసం అయితే కాదు కాబట్టి నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది క్లిక్ చేసుకోండి, నాకైతే చేసే ఉంది। సో నెక్స్ట్ అయితే వెళ్ళిపోదాం, నెక్స్ట్ అని కింద ఉంది కదండి, నెక్స్ట్ అని చేసే బటన్ క్లిక్ చేసేయండి। సో మీరు ఏదన్నా ప్రొఫైల్ ఇచ్చినట్లయితే మిస్ ఫేస్ అనేది ఇచ్చినట్లయితే మన థంబ్నైల్ అనేది తీసుకుంటుంది అన్నమాట ఆ వీడియోకి, సో థంబ్నైల్ తీసుకుంటుంది। సో 1 మినిట్ ఆగండి, మీరు కొద్దిగా ఇలా జూమ్ అవుట్ చేసుకోండి, అది ఫుల్ జూమ్లో ఉంది। సో చూసారు కదా రావడం అయితే ఇలా వచ్చేసింది, ఇక్కడ షేర్ అండ్ గో లైవ్ అని ఉందండి, ఇక్కడ మనకి ఆప్షన్ అనేది
పట్టించడం లేదు. సో ఇక్కడ షేర్ పక్కనైతే జీ అని ఉంది కదండి, అది క్లిక్ చేసినారంటే మీకు డైరెక్ట్గా లైవ్లోకి యాక్టివేట్ అవుతారనమాట. సో చూడండి ఫ్రెండ్స్, గోయింగ్ లైవ్ అంటే ఇప్పుడు లైవ్ మనకి స్టార్ట్ అయిందనమాట. మనకి స్ట్రీమ్ ద్వారా అయితే రాదండి. సో మీరు ఒకవేళ చేయాలి, ఇన్ కేస్ అలా మనకి ఏమన్నా మీకు వాచ్ టైం ఉండి అన్నీ ఉండి లైవ్ చేయాలని ఒకవేళ ఉంటే, సో వన్ మినిట్, సో మనకి నేను స్ట్రీమ్లో యాడ్ చేశానండి. సో మీకు అలా కనబడుతుంది, వన్ ఒక నిమిషం. సో మనకి స్ట్రీమ్ ద్వారా అయితే రాదు. సో ఇక్కడ త్రీ ఆప్షన్స్లో వెబ్ క్యామ్లోనే వెళ్ళండి. నా దగ్గర కొంచెం టవర్ ప్రాబ్లం ఉందండి, సో అందుకోసమే ఇలా వస్తుంది. సో ఒక నిమిషం అండి, మళ్ళీ చూపిస్తాను మీకోసం. ఓకే, క్రియేట్ టైటిల్ దగ్గర నేమ్ ఇచ్చేస్తున్నాను, జస్ట్ టెస్టింగ్ అని. సో ఇక్కడ నెక్స్ట్ అయితే ఇచ్చేసేయండి, అండ్ నెక్స్ట్ మన థంబ్నైల్ అయితే తీసుకుంటుంది. సో వన్స్ ప్లీజ్, సో గో లైవ్ అని ఉంది కదండి, సో ఇక్కడ గో లైవ్ అని క్లిక్ చేయండి. ఏమంటే ఎందుకు 1000 సబ్స్క్రైబర్స్ అబవ్ అంటే, మనకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే మన ఫాలోవర్స్ అనేది, మన వ్యూవర్స్ అనేది వెంట వెంటనే మెసేజ్ పెడుతుంటారు కదా. సో మనకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండడం వల్ల మనకి, ఎందుకంటే కమ్యూనిటీ మనకి ఎనేబుల్ అవుతుంది. కమ్యూనిటీ ఎనేబుల్ అవ్వడం వలన మనకి ఏమంటారు అబ్బా, మనం చేసే వీడియో లైవ్ అనేది ముందరికి అందరికి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, అంటే ఈ టైంకి లైవ్కి వచ్చేస్తాం కదా అని అయితే ఐడియా ఉంటుంది కాబట్టి. సో అలాగా మనం ఏమంటే ఇలా అయితే ఒకరికి తెలియదు అనమాట, మన వ్యూవర్స్ కమ్యూనిటీ అబ్బ మనకి ఎనేబుల్ కాదు 1000 అబోవ్ అయ్యేంత వరకు. సో అందుకోసమే 1000 అబోవ్ తర్వాతనే లైవ్ ఇస్తా అంటారండి, అంతే. ఇంకా దానికి దీనికి ప్రాసెస్ ఏం లేదు. మనకి ఏమంటే దీనిలో కొంచెం నిదానంగా మనకి వ్యూవర్స్ అనేది, మన ఫాలోయింగ్ అనేది ఉంటే మాత్రం కంపల్సరీ లైవ్కి వచ్చేస్తారు. సో ఇదే అండి, గోయింగ్ లైవ్ అని పడింది కదా, సో అంతే అండి, మన లైవ్ అనేది వెళ్తుంది. సో అంతే అండి, నేనైతే క్యాన్సిల్ చేసేస్తున్నాను. సో చూసారు కదా ఎలా అనేది, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే కంపల్సరీ ఒక బిగ్ థంబ్ అయితే ఇచ్చేసేయండి నా వీడియోకి. అండ్ ఎలా ఉందో నా వీడియో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఈ వీడియో నా ఛానల్ కనుక ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ, బాయ్.